మెహందీ అంటే ఇదే అన్నయ్యా. కొంచెం తేడాగా ఉందేంట్రా. అంటావు ఏంటన్నయ్యా? అది కరెక్ట్, కమిషన్ వదిలే, ఖర్చులుగా పాతికి. మనకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి, చెప్తే ఇలా షాంపూ బాటిల్ కాకుండా షాంపెయిన్ బాటిల్ కొనుక్కునేది ఇస్తాం. మ్యాటర్ ఏంటి? ఇలా కూర్చో, మనకు తుపాకీ కావాలి. తుపాకీ? లపాకీల గురించి అడిగితే చెప్తాను, కానీ తుపాకీలు నేను ఎక్కడి నుంచి తెచ్చా? అమ్మయ్యా తెలీదు అంటే వెళ్ళిపోదాం. సరే సార్. తెలీదంటే వెళ్ళిపోవడమేనా సార్? మరి నాకు కొంచెం ఆలోచించుకునే టైం ఇవ్వండి సార్. ఇంకా టైం కావాలా? కొంచెం. వీడి పేరు రసూల్ కాకుండా వసూల్ అని పెడితే కరెక్ట్ ఉండేది. చాలా. తుపాకీ అంటే ఇప్పుడు ఎక్కడ దొరుకుతుంది సార్? మీకు నిజంగా తుపాకీ కావాలా సార్? అది అమ్మేవాడు కావాలి. అజ్గర్ కొంచెం ఎదరికెళ్ళి లెఫ్ట్ తీసుకోండి, గల్లీలో మూడో ఇల్లు. వాడు అమ్మే తుపాకీల కన్నా వాడే డేంజర్, కొంచెం హుషారుండండి. హే కొడితే కొట్టాలి రా, సిక్స్ కొట్టాలి. ఏంటక్క వెళ్ళిపోతున్నాం? ఏంటి విషయాలు మార్చి రాదా? నువ్వు ఇక్కడే ఉండు. సర్కంతా వెళ్ళిపోయిందా? లేదు. ఏంటి? అజ్గర్ కావాలి. ఎందుకు అజ్గర్ కావాలి? ఏంటి పని అజ్గర్? అర్థమైందా? అన్నయ్య అడ్రస్ తెలిసింది కదా, ఇక వెళ్ళిపోదాం పదా. అందుకే నిన్ను ఇక్కడ ఉన్నామన్నా. అన్న రమ్మంటున్నాడు. బోల్, ఏం కావాలి? గన్ను కావాలి. గన్? నీకెవరు చెప్పారు నేను గన్లు అమ్ముతానని? యా గన్స్ గిన్స్ కూర్చునే మిల్తే చల్ చల్. అది అలాంటిది మనకు ఒకటి కావాలి. అర్థమైంది, నువ్వు పోలీసు కాదు, దెబ్బతిన్న పులివి. దీని అవసరం నీకుంది, అలాగే తీసుకో, కానీ ఖర్చు అవుతుంది. ఎంతకు వస్తుంది? 25,000. నాకు కాదు, నీకెంతకు వస్తుంది? ఇవి నీకెవరు ఇచ్చారు? ఏమిటయ్యా మరీ ఇంత తక్కువగా ఉంది? ఎన్ని గన్నులు అమ్మారా అసలు? 25. అంతేనా? అన్సీజన్ గా సార్. నన్ను ఐడియా చెప్పమంటారా? చెప్పు. మన షోరూమ్ లో చిన్న స్కీమ్ పెడదాం. ఏమిటి? పోర్టబుల్ టీవీ కొన్న వాళ్ళకి నాడు తుపాకి ఫ్రీ, ప్రొజెక్షన్ టీవీ కొన్న వాళ్ళకి రివాల్వర్ ఫ్రీ, ప్లాస్మా టీవీ కొన్నాడికి AK-47 ఇద్దాం, ట్రయల్ కింద నిన్ను నన్ను కాల్చుకుంటాడు. బాగలేదా సార్? దరిద్రంగా ఉంది. నిన్న అస్గర్ కి చెప్తే బ్రహ్మాండంగా ఉందన్నాడు సార్. ఎందుకన్నాడు? ఆడో యదవా, మటన్ ఎక్కువ మెదడు తక్కువ. నీ గురించి అనుకుంటున్నావయ్యా, 100 ఏళ్ళు, ఏమిటి ఇలా వచ్చావు? నా దగ్గరకు ఆడెవడ వచ్చి కన్నడి గొడవ పెట్టుకున్నాడు సార్. ఎవడాడు? పోలీసా? తెలీదు సార్, మణాలను కొడుతుంటే నేను స్లిప్ ఇచ్చి వచ్చేసాను. అదే చేత అడ్రస్ కూడా ఇచ్చి రాకపోయా? నా వైపు చూస్తావు ఎందుకయ్యా?
రేపటి నుంచి వాడు సినిమా హాల్కి వచ్చినట్టు రోజు నీ అడ్డాకి వచ్చేస్తాడు. ఓ నాలుగు షోలు కంటిన్యూస్ గా ఇచ్చాడంటే ఇనిపై డేట మొత్తం చెప్పేస్తాడు. దెబ్బతో రాంకోటికి రాంబజనే. ఏమిట్రా మళ్ళీ వచ్చావు? ఇక్కడ సోల్డరింగ్ రాడ్ పెట్టాను సార్. వాడి దగ్గర తీసుకో. అడుగు బిడారా. ఏంట్రా మీ అమ్మ మా అమ్మ ఇటు వచ్చారు, ఏం చేసావు? ఏం చేసిందా? బడికి కొట్టి పొలాలెంట తిరుగుతూ పెత్తనాలు చేస్తుంది. నా బంగారం బడి మానేయటమా? మీ ఇష్టం మాట్లాడకండి. అసలు ఇవాళ స్కూల్ ఉండదు. అవును మామయ్య, స్కూల్ లేదు, ప్రామిస్. ఎందుకే లేదు? స్కూల్ తాళాలు పోయి ఉంటాయి. కాదు మామయ్య, మాస్టారే పోయారు. అయ్యో అయ్యో పాపం, నిన్న కూడా చూశాను, దుఃఖలా ఉన్నాడే. వాళ్ళు కూడా అలాగే ఉన్నానమ్మా. అయితే మీరు ఇంకా చచ్చిపోలేదండి? ఇంకా లేదండి, మీరు చచ్చిపోమంటే చచ్చిపోతాను. అయితే నువ్వు కలగని ఉంటావురా? చూసారా మాస్టారు, దీన్ని బడికెళ్ళమంటే మీరు పోయారని చెప్పింది. అవును, మీరెందుకు వచ్చారు? మిమ్మల్ని పరామర్శిద్దామని వచ్చాను బాబు. ఏమింది? మీ అమ్మగారు చచ్చిపోయారని చెప్పి నిన్న మధ్యాహ్నం స్కూల్ నుండి వచ్చాను. ఏమా, మీరు బాగానే ఉన్నారు కదా? మా అమ్మని కూడా చంపేస్తావా నువ్వు? అన్ని మాయపోలుకు. అన్నయ్య, దాన్ని ఎప్పుడు నువ్వు వెనకేసుకొస్తున్నావు? గారాబు ఎక్కువైపోయింది. ఈ పిల్లని ఇంకా ఇక్కడే ఉంచితే వాళ్ళ మామయ్యలాగే తయారవుతుందమ్మా. చూడమ్మా, ఒకే ఒరలో రెండు కత్తులు, ఒకే బోన్లో రెండు పుళ్ళు ఉండొచ్చు, కానీ ఒకే చూరు కింద వీళ్ళిద్దరూ మాత్రం ఉండకూడదమ్మా. నెక్స్ట్ ఏమేసి కలపడం? పప్పుచారు. ఓకే. సత్యం, పక్కింటి వాళ్ళ మనవరాలను ఎప్పుడైనా చూసావట్రా? ఏమైందానికి? ఎప్పుడు చూసినా మమ్మీ డాడీ అని, మొత్తం ఇంగ్లీష్ అనంట, ఒక ముక్క కూడా తెలుగులో మాట్లాడదంట. దానికి బాధపడం దేనికి? లాగిన ఎత్తిపోయి ఒక పీగా అనుకో, దెబ్బకి తెలుగులో అమ్మా అని అరుస్తుంది. అన్నయ్య, హైదరాబాద్ లో మీ బావగారి ఫ్రెండ్ కి తెలిసిన పెద్ద స్కూల్ ఉందంట అన్నయ్య. ఈ వయసులో నీ చదివేంటి బావా, ఏం చేద్దామని? నాకు కాదు బావా, మన లావణ్యకి. చాలా మంచి స్కూల్ అంట, పైగా ఇంగ్లీష్ మీడియం అంట, అక్కడ సీట్ దొరకడమే చాలా కష్టం అంట. ఏ అంత ఇరుగ్గా ఉంటుందా? అది కాదన్నయ్య, చాలా పెద్ద స్కూల్, అక్కడ ఆడుకోవడానికి గ్రౌండ్ ఉంది, చదువుకోవడానికి లైబ్రరీ ఉంది, ఈత కొట్టడానికి స్విమ్మింగ్ పూల్ కూడా ఉందంట. కానీ అక్కడ మావయ్య ఉండడుగా. ఏం మాట్లాడవేంటి బావా, నాకు ఇష్టం లేదు. ఏంట్రా ఇష్టం లేదు? దాన్ని ఇక్కడ ఉంచితే పల్లెటూరు మొద్దులా తయారవుతుంది. అక్కడ పంపిస్తే బయట పుస్తకాలు మోస్తూ ఎద్దులా తయారవుతుంది. దానికి ఇంగ్లీష్ రాకపోతే రేపు బయటికి వెళ్ళి ఎలా బతుకుతుంది బావా? నేను ఉండగా దానికి బయటికి వెళ్ళి బతకాల్సిన కరమేంటి బావా? ఇక్కడ ఉన్నంతరం చదువుకుంటుంది, తర్వాత పేడ పిసుకుంటుందా? ప్రైవేట్ పెట్టిస్తాం, పెళ్ళేలా చేస్తాం, నాకున్న 100 ఎకరాలు కట్టంగా ఇస్తాం. అది కాదురా, ఇంక ఈ విషయం మీద ఎవరైనా డిస్కషన్ పెడితే మండోడు. అన్ని విడి బాపులికలే, ఎవరిని మాట్లాడినవాడు? ఏంటి మావేం తిడుతున్నా? ఏ నా కొడుకు నేను తిట్టుకోకూడదా? షట్ అప్. వరే వా, నా బంగారం ఇంత ఇదిగా ఇంగ్లీష్ మాట్లాడిస్తుండే ఇంకా కాన్వెంట్ దేనికే? అది కాదన్నయ్య, ఆ కాన్వెంట్ మంచిదంటావు. అయితే ఒక పని చేద్దాం, నువ్వు మరింత ఇదిగా చెప్తున్నావు కాబట్టి, బావుకి తెలిసిన వాళ్ళ స్కూల్ అంటావు కాబట్టి, మీ ఆయనతో చెప్పి ఆ స్కూల్ ఏదో మనలో పెట్టుకోమను, ఎంత ఖర్చుని ఇచ్చేద్దాం. ఏంట్రా పోనీ, మనం హైదరాబాద్ వెళ్ళి స్కూల్లో చేరిపోదామా? ఇప్పుడు ఈ ఐడియా నీకెందుకు వచ్చిందిరా? అమ్మ ఏడుస్తుంది కదా పాపం. నువ్వు వెళ్ళిపోతే మరి నేను ఏడుస్తాను కదా పాపం. అలా నిజంగా ఉండిపోనిలే, ఓ వారం రోజులు ఉండి చైనా ట్యాంక్ బ్యాండ్ బుద్ధుడు బొమ్మ అన్ని చూసేశాక ఎవరైనా టీచర్ పట్టుకొని గట్టిగా కొరికేస్తా, దాంతో వాళ్ళే మాకు పిల్లదు బాబోయ్ అని పంపించేస్తారు. తప్పమ్మా,
అలా చేయకూడదు. జూ పార్క్ కూడా చూసి ఆ తర్వాత కురికాయ్. ఎక్స్క్యూజ్ మీ, ఎంతమంది జాయిన్ అవుతున్నారు? ఒక్కరి కోసం ఇంతమందా? అందరూ అమ్మ బాబులు అక్కడ ఉంటారు. ఆవిడతో గొడవ ఎందుకు అన్నయ్య? అన్నయ్య, స్కూల్ ఎంత మంచి స్కూల్ తెలుసా? దీంట్లో చదివిన వాళ్ళు పెద్ద పెద్ద ఇంజనీర్లు, పెద్ద పెద్ద డాక్టర్లు అయినారు. చదివిన వాళ్ళు ఇగో ఇలా టీచర్లు అయిపోయారు. వాట్స్ యువర్ నేమ్? లావణ్య. ఇంగ్లీష్ తెగ అదర కొట్టేస్తుంది. ఇంగ్లీష్ లో మాట్లాడింది ఆవిడ, మన బుజ్జి కాదు. ఏం చదువుతున్నావు? సెకండ్ క్లాస్. 6 ఆర్ హౌ మచ్? ఆర్ ఆర్ ఎంత? 20. గుడ్. ఎల్కేజీ లో పడండి. నెక్స్ట్. చూసావా లోపల ఎలా అదర కొట్టేసిందో? అదర కొట్టిందా? ఆర్ ఆర్ ఎంత అంటే 20 అని చెప్పింది. రెండో క్లాస్ నుంచి తీసి ఎల్కేజీ లో వస్తారు. సీట్ ఇచ్చారా? ఇచ్చారమ్మా, ఏకంగా సోఫానే ఇచ్చారు. రెండో క్లాస్ అమ్మాయి ఎల్కేజీ లో జాయిన్ అవ్వమన్నారు అనుకున్నా. ఇదిగో వాళ్ళని వీళ్ళని కాదు, ఏకంగా దీన్ని పే కొరికాయ పేడ వదిలిపోతాం. బావా వెంటనే హాస్టల్ లో జాయిన్ చేసేద్దామా? ఏంటి కంగారు, కాస్త ఊరు చూడనేవా? లవణ్య జాగ్రత్త. మామయ్య ఇంకా గట్టిగా. ఓకే. బుజ్జి, బుజ్జి లావణ్య అమ్మా, అమ్మా రే అరే పాప చనిపోయి చాలాసేపు అయిందయ్యా, ఏదో రాయి తగిలినట్టుగా ఉంది. బుల్లెట్ తగిలింది డాక్టర్, ప్లీజ్. ఏంటిది? డబ్బు. ఎందుకు? అనవసరం. నేనే ఉయ్యాల దగ్గర తీసుకువెళ్ళారా, లేకపోతే ఇలా జరుగుతుంది కాదు. చాలా పొరపాటు చేశారు. నువ్వే కంగారు పెడితే ఏం పర్లేదన్నయ్య, ఇంకో గంటలో నవ్వుతూ నడుచుకుంటూ వస్తా చూడు. మా వాళ్లే కాల్చారు. కుక్క పిల్లని కలుద్దాం అనుకుంటే మధ్యలో ఈ చిన్న పిల్లాడు వచ్చింది. అసలు నేను లోపలికి ఎవరు అలౌ చేశారు? ఇవి 5 lakhs డాక్టర్, ఇవి తీసుకుంటే నీకు ఇస్తా, లేకుంటే నిన్ను చంపి ఈ ఏరియా సిఐకి ఇస్తా. ఇది పోలీస్ కేసు, నేనేం చేయలేను. చేయగలవు, దెబ్బ తగిలింది ఆపరేషన్ చేయాలని చెప్పు. ఓ గంట డ్రామా ఆడి చేస్తుంటే పోయిందని చెప్పు. డాక్టర్ ఎలా ఉంది? మరేం పర్వాలేదు కదా? తలకి గాయం కావడం వల్ల బ్రెయిన్ హ్యామరేజ్, అదే బ్లడ్ క్లాట్ అయింది. అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్ చేయండి డాక్టర్, ఎంత ఖర్చు పర్లేదు, మాకు ఉన్నదంతా అమ్మి తీసుకొస్తాను. ప్లీజ్ మీరు దండం పెడతాను. అలాగే అలాగే పేపర్స్ పంపిస్తాను, సైన్ చేయండి. అలాగే సైన్ చేయండి. ఎందుకురా ఇది? ఏం లేదు బాబా, ఆపరేషన్ జరుగుతున్నప్పుడు పొరపాటున జరిగితే వాళ్ళది బాధ్యత కాదని. ఏంట్రా, ఏం జరగదన్నయ్య, ఈ ఉట్టి ఫార్మాలిటీస్ అంతే, నువ్వు సంతకం పెట్టు బావా. హలో, అయిపోయింది, మెహందీకి వస్తున్నాను. డాక్టర్ గారు, డాక్టర్ గారు పాపం చూడొచ్చా? ఐఎమ్ సారీ, చేయి దాటిపోయింది. Oh
ఆవిడని చనిపోయిన విషయాన్ని రోజులు గడిచే కొద్ది మెల్లగా అందరూ మర్చిపోయారు. ఒక్క అన్నయ్య తప్ప. వాణ్ణి భోజనానికి పిలువమ్మా, వెళ్ళు. అన్నయ్య, ఇన్నాళ్ళైనా ఇంకా తాన్నే తలుచుకుంటూ కూర్చుంటే ఎలా? నాకు మర్చిపోవాలని ఉందమ్మా, కానీ ఎలాగో తెలియటం లేదు.